ఇది కదా అడిగాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మనల్ని ప్రూవ్ దట్ చెప్పినా షో దట్ అని చెప్పినా మనం ఏం చేయాలి వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి సెంటెన్స్ మొత్తం రాసి తర్వాత ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ అని రాసి అప్పుడు మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి దట్ షుడ్ బి ద ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్స్ రైట్ సరే చూద్దాం సో కాట్ మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏంటన్నాను ఎల్హెచ్ఎస్ ఏంటి ఇక్కడ ద ఎల్హెచ్ఎస్ ఇస్ కాట్ పై బై ట్వంటీ ఇంటూ కాట్ త్రీ పై బై ట్వంటీ అవునా ఇంటూ కాట్ ఫైవ్ పై బై ట్వంటీ ఇంటూ కాట్ సెవెన్ పై బై ట్వంటీ అవునా ఇన్ కాట్ నైన్ పై బై ట్వంటీ అవునా కదా సో చూడండి అసలు పై బై ట్వంటీ అంటే ఏంటి పై బై ట్వంటీ ఇన్ ద సెన్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ పై పై రేడియన్స్ అంటే వన్ ఎయిటీ డిగ్రీసే కదా సో వన్ ఎయిటీ డిగ్రీస్ బై ట్వంటీ విచ్ రిజల్ట్స్ టు టూ నైన్స్ ఎయిటీన్ సో నైన్ డిగ్రీస్ సో అంటే ఏంటి దాని అర్థం కాట్ నైన్ డిగ్రీస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ అనమాట సో కాట్ త్రీ పై బై ట్వంటీ పై బై ట్వంటీ అంటే నైన్ త్రీ నైన్స్ అంతా ట్వంటీ సెవెన్ అంటే కాట్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ ఆ తర్వాత ఇంటూ పై బై ట్వంటీ అంటే నైన్ నైన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో కాట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ రైట్ ఇంటూ పై బై ట్వంటీ అంటే నైన్ నైన్ సెవెన్ సిక్స్టీ త్రీ సో కాట్ సిక్స్టీ త్రీ డిగ్రీస్ ఇంటూ నైన్ సెవెన్ నైన్ నైన్స్ ఎయిటీ వన్ హియర్ సో కాట్ ఎయిటీ వన్ డిగ్రీ అవునా సరే ఫైన్ బాగానే ఉంది వీటి వాల్యూస్ మనకి తెలియదు ఎక్సెప్ట్ కాట్ ఫార్టీ ఫైవ్ అవునా కదా చూడండి దీన్ని ఎలా మ్యానికులేట్ చేస్తాను సో కాట్ నైన్ డిగ్రీస్ ఇంటూ కాట్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ కాట్ ఫార్టీ ఫైవ్ ఈజ్ వన్ ఇంటూ కాట్ సిక్స్టీ త్రీని ఎలా రాస్తానంటే కాట్ ఆఫ్ నైంటీ మైనస్ ట్వంటీ సెవెన్ రాయించా లేదా సిక్స్టీ త్రీని నైంటీ మైనస్ ట్వంటీ సెవెన్గా రాయచ్చు ఎందుకని ఇప్పుడు ఇలా రాశానంటే ఇది టాన్ ట్వంటీ సెవెన్ అయిపోతుంది సో దట్ కాట్ త్రీటా ఇంటూ నైన్ త్రీటా వన్ కదా అది లాజిక్ రైట్ సో కాట్ ఎయిటీ వన్ ని కాట్ నైంటీ డిగ్రీస్ మైనస్ నైన్ అని రాయొచ్చు సో చూద్దాం సేమ్ వస్తుందన్న సో ఇట్స్ కాట్ నైన్ ఇంటూ కాట్ ట్వంటీ సెవెన్ సో కాట్ వన్ ఇలాగే ఉంచండి రాసిన రాయిన పర్వాలేదు నైంటీ మైనస్ థీరా ఈజ్ ఫస్ట్ కోఆర్డెంట్ ఫస్ట్ కాటెంట్లో కాట్ ఈజ్ పాజిటివ్ కాబట్టి కాట్ కాస్తే ట్యాన్ అవుతుంది బికాస్ నైంటీ హియర్ సో టాన్ ట్వంటీ సెవెన్ వస్తుంది కదా ఇంటూ నైంటీ మైనస్ థీర్ అగైన్ ఫస్ట్ కార్డెంట్ ఫస్ట్ కాటెంట్లో కాట్ ఈజ్ పాజిటివ్ నైంటీ ఉంది కాబట్టి కాట్ కాస్తే టాన్ అవుతుంది టాన్ నైన్ డిగ్రీస్ సో కాట్ నైన్ ఇంటూ టాన్ నైన్ ఈజ్ వన్ cot 27 into tan 27 is 1 into 1. In Because we know that cot theta into tan theta equals to 1. Because tan means 1 by cot, so cot cancels out. Or cot is so, 1 by tan, and write so tan cancels out, so 1 is right or not? So, 1 into 1 into 1 is 1, which is equals to RHS. This is nothing but RHS, hence proved. Understand? This is such a beautiful question, very important question as well. Please note this. Let's see the next one. Okay, friends.

సో సోన్ అంటున్నాడు అంటే వన్ పై టూ పై త్రీ పై తర్వాత వచ్చేది ఫోర్ పై ఫైవ్ పై సిక్స్ పై అప్ టు సెవెన్ పై కదా సరే సో కాట్ పై బై సిక్స్టీన్ ఇంటూ కాట్ టూ పై బై సిక్స్టీన్ ఇంటూ కాట్ త్రీ పై బై సిక్స్టీన్ ఎసోను తర్వాత కాట్ ఫోర్ పై బై సిక్స్టీన్ ఆ తర్వాత కాట్ ఫైవ్ పై బై సిక్స్టీన్ ఎసోను తర్వాత కాట్ సిక్స్ పై బై సిక్స్టీన్ ఆ తర్వాత కాట్ సెవెన్ ఫైవ్ బై సిక్స్టీన్ ఈ విధంగా రాస్తాం రాసిన తర్వాత అసలు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి లాజిక్ సి ఈజీగా సాల్వ్ అవ్వాలంటే ముందు కాట్ పై బై సిక్స్టీన్ని కాట్ సెవెన్ ఫైవ్ బై సిక్స్టీన్ని ఒక దగ్గరగా రాయండి ఎందుకు ఒక దగ్గరగా రాయాలి అంటే పై ప్లస్ సెవెన్ పై అంతా ఎయిట్ పై కదా ఎయిట్ సిక్స్టీన్లో క్యాన్సిల్ అవుతా సిక్స్టీన్ ఎయిట్లో క్యాన్సిల్ అవుతుంది కదా ఎయిట్ టూ సిక్స్టీన్ కదా అందుకోసం దగ్గరగా రాస్తున్నాం అంటే చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎలా రాస్తాం ఒక దగ్గరగా రాయాలి అంటే కాట్ ఫై బై సిక్స్టీన్ ఇంటూ కాట్ సెవెన్ ఫైవ్ బై సిక్స్టీన్ ఒక దగ్గరగా రాసాం సరేనా ఇంటూ మళ్ళీ కాట్ టూ ఫైవ్ బై సిక్స్టీ తర్వాత కాట్ సిక్స్ ఫైవ్ బై సిక్స్టీన్ ఒక దగ్గరగా రాద్దాం ఎందుకని టూ ప్లస్ సిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎయిట్ కదా మళ్ళీ ఎయిట్ టూ సిక్స్టీన్ కదా అందుకోసం సరే చూడండి సో కాట్ టూ పై బై సిక్స్టీన్ ఇంటూ కాట్ సిక్స్ ఫైవ్ బై సిక్స్టీన్ ఇంటూ నెక్స్ట్ మళ్ళీ త్రీ పై ఫైవ్ పై ఈ రెండింటిని ఒక దగ్గరగా రాద్దాం సో త్రీ ప్లస్ ఫైవ్ ఇస్ నథింగ్ బట్ ఎయిట్ కదా సో కాట్ త్రీ పై బై సిక్స్టీన్ ఇంటూ కాట్ ఫైవ్ పై బై సిక్స్టీన్ అవునా కదా ఇంటూ ఇది ఒక్క ఫంక్షన్ మిగిలిపోయింది అది ఇక్కడ రాద్దాం సో కాట్ ఫోర్ పై బై సిక్స్టీన్ సరేనా ఓకే ఫైన్ ఇలా ఎందుకు రాసానో కూడా రీజన్ చెప్పాను ఆ రెండు ఫంక్షన్స్ యాడ్ చేస్తుంటే సిక్స్ ఎయిట్ వస్తుంది దానివల్ల అటు సిక్స్టీన్ టేబుల్ అంటే సిక్స్టీన్ క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ సిక్స్టీన్ కాబట్టి సో కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి కాట్ పై బై సిక్స్టీన్ ఇలా ఉంచండి సెవెన్ పై బై సిక్స్టీన్ ఎలా రాయొచ్చు ఎయిట్ మైనస్ పై అని రాయిట్ పై మైనస్ పై అని రాయొచ్చు కదా సో కాట్ ఆఫ్ ఎయిట్ పై మైనస్ పై అని రాయొచ్చు పై సిక్స్టీన్ ఇలా ఉంచండి సైట్ తర్వాత కాట్ టూ పై బై సిక్స్టీన్ ఇంటూ దీన్ని మళ్ళీ సిక్స్ పై ఎలా రాయొచ్చు ఎయిట్ పై మైనస్ టూ పై రాయొచ్చా అంటే ఎయిట్ పై మైనస్ టూ పై ఇలా వస్తుంది అనమాట సో కాట్ ఎయిట్ పై మైనస్ టూ పై అవునా కదా పై సిక్స్టీన్ ఎందుకని ఇప్పుడు ఎయిట్ టూ సిక్స్టీన్ అంటే ఇక్కడ పై బై టూ మిగులుతుంది కాట్ కాస్త నైంటీ ఉన్నప్పుడు టాన్ అయిపోతుంది కాట్ ఫైవ్ బై సిక్స్ టెన్ ఫైవ్ బై సిక్స్ పై బై టట్ ఫైవ్ బై సిక్స్టీన్ టెన్ ఫైవ్ బై సిక్స్టీన్ అంటే వన్ వస్తుంది ఫైనల్గా అది లాజిక్ అనమాట ఆ లాజిక్ ఓరియంటెడ్లో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి సరేనా ఓకే ఫైన్ నెక్స్ట్ కాట్ తర్వాత చూడండి త్రీ పై బై సిక్స్టీన్ హియర్ అండ్ కాట్ ఫైవ్ పై బై సిక్స్టీన్ అంటే ఎలా రాస్తాం కాట్ ఫైవ్ పై బై సిక్స్టీన్ని ఎయిట్ పై మైనస్ త్రీ పై అని రాస్తాం డివైడెడ్ బై సిక్స్టీన్ అర్థమైందా ఇంటూ కాట్ ఫోర్ వన్స్ ఫోర్ 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 సిక్స్టీన్ కాట్ పై బై ఫోర్ కాట్ ఫైవ్ బై ఫోర్ వాళ్ళి వన్ కదా అది ఆల్రెడీ మనకి తెలుసు సో కాట్ పై బై సిక్స్టీన్ ఇంటూ ఇది ఎయిట్ టూ సిక్స్టీన్ అన్న అంటే కాట్ పై బై టూ మైనస్ ఫైవ్ బై సిక్స్టీన్ అవునా ఇంటూ కాట్ టూ పై బై సిక్స్టీన్ అలాగే ఉంచండి దీన్ని క్యాన్సిల్ చేయొద్దు ఎయిట్ టూ సిక్స్టీన్ కదా వన్స్ అగైన్ సో ఏ కాట్ ఆఫ్ పై బై టూ మైనస్ టూ పై బై సిక్స్టీన్ నెక్స్ట్ కాట్ త్రీ పై బై సిక్స్టీన్ ఇంటూ మళ్ళీ ఎయిట్ టూ సిక్స్టీన్ హియర్ సో కాట్ పై బై టూ మిగులుతుంది పై బై టూ మైనస్ త్రీ పై బై సిక్స్టీన్ అవునా ఇంటూ కాట్ పై బై ఫోర్ ఎసోను ఫైన్ సో ఇప్పుడు ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కాట్ పై బై సిక్స్టీన్ ఇంటూ కాట్ ఆఫ్ నైంటీ మైనస్ థీటా ఇట్స్ టాన్ థీటాన్ సో టాన్ పై బై సిక్స్టీన్ సో నెక్స్ట్ వన్ కాట్ టూ పై బై సిక్స్టీన్ నెక్స్ట్ వన్ కాట్ నైన్టీ మైనస్ థీటా నైన్టీ మైనస్ థీటా అంటే ఫస్ట్ కాట్ అండ్ కాట్ కాస్త టాన్ అయిపోతుంది ట్యాన్ టూ పై బై సిక్స్టీన్ అవుతుంది తెలిసిందే కదా ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని

సేమ్ ఫంక్షన్ సేమ్ యాంగిల్ టూ పై బై సిక్స్టీన్ టూ పై బై సిక్స్టీన్ కాట్ త్రీటా ఇంటూ ట్యాన్ థీటా ఇస్ అగైన్ వన్ ఇంటూ ఇది కూడా కాట్ త్రీటా ఇంటూ ట్యాన్ థీట ఇస్ అగైన్ వన్ యాంగిల్ త్రీ పై బై సిక్స్టీన్ ఉంది రెండ్రెట్టికి మళ్ళీ కాట్ పై బై ఫోర్ ఎంత కాట్ ఫార్టీ ఫైవ్ అగన్ వన్ సో వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇస్ ఆల్సో వన్ ఆన్సర్ ఈజ్ వన్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఆర్ హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్ అదే ప్రూవ్ అయింది ఎస్ అవు ఫైన్ ఈ విధంగా సాల్వ్ చేస్తాం ప్లీజ్ నోట్ దిస్ నోటీస్ లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ ఫ్రెండ్స్ లుక్ ద నెక్స్ట్ వన్ ద క్వశ్చన్ ఇస్ షో దట్ సైన్స్ స్క్వేర్ పై బై టెన్ ప్లస్ సైన్ స్క్వేర్ ఫోర్ పై బై టెన్ ప్లస్ సైన్ స్క్వేర్ సిక్స్ పై బై టెన్ ప్లస్ సైన్స్ స్వేర్ నైన్ పై బై టెన్ ఈక్వల్స్ టు టూ ఇది ప్రూవ్ చేయాలి చూడండి ఎలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్లు ఉన్నాయి స్క్వేర్ని లెటెస్ హోల్డ్ ఆన్ స్క్వేర్ని అలా ఉంచుదాం ముందు ఫైనల్గా నేను ఏం చేస్తానంటే టెన్ ఉంది కాబట్టి అన్నిటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఏంటి వీ హ్యావ్ టు ప్రూవ్ దెట్ అని రాస్తారు తర్వాత ఎల్హెచ్ఎస్ రాస్తారు కదా మనం ఏం చేద్దామంటే బిఫోర్ రైటింగ్ ఎల్హెచ్ఎస్ కావాలి అంటే సైన్ పైబైటన్ని కొంచెం మనం మ్యానుకులేట్ చేద్దాం సైన్ పైబైటన్ ఎలా మానిపులేట్ చేస్తానంటే సీ ఫ్రెండ్స్ కేఫ్లీ సో సైన్ టెన్ పై మైనస్ నైన్ పై అని రాయిచ్చా డివైడెడ్ బై టెన్ అవునా ఎస్ అవును ఐ కెన్ రైట్ లైక్ దిస్ టెన్ పై మైనస్ పై రాయొచ్చు కదా సో బట్ నో నీడ్ ఆఫ్ చేంజింగ్ పై పైబేట్ ఎన్ ఎందుకంటే దీన్ని మనం ఫైవ్ మైనస్ వన్ అని రాసామనుకోండి పైబేటన్ ఇక్కడ వస్తుంది దీన్ని కూడా మనం ఫైవ్ ప్లస్ వన్ అని పై అనుకోండి పైబేటన్ వస్తుంది దీన్ని కూడా మనం టెన్ మైనస్ వన్ అని రాసామనుకోండి పై వన్ పైబేటన్ వస్తుంది కాబట్టి దీన్ని మార్చాల్సిన అవసరం లేదు సో లెటర్ కీప్ ఇట్ లైక్ దిస్ మనం ఈ మూడిట్నే మారుద్దాం ఎలా అంటే చూడండి సైన్ ఫోర్ పైబేట్ ఎన్ ఉందనుకోండి లెటర్ సపోజ్ దీన్ని ఎట్లా మార్చవచ్చు సైన్ ఫైవ్ పై మైనస్ పై అని రాద్దాం సో దట్ ఇక్కడ పై బై టెన్ ఫంక్షన్ వచ్చేలాగా ఓకే అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయచ్చు ఇప్పుడు సైన్ ఫైవ్ పై బై టన్ అంటే ఫైవ్ టూ టెన్ కదా కాబట్టి పై బై టూ వస్తుంది మైనస్ పై బైటన్ వస్తుంది సో నైన్టీ మైనస్ తీటా విచ్ క్వార్డెంట్ విత్ నైన్టీ మైనస్ థీటా ఈజ్ ద ఫస్ట్ క్వార్డెంట్ ఫస్ట్ క్వార్డెంట్లో సైన్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ప్లస్ సైన్ కాస్త కాస్ అవుతుంది బికాస్ ఆఫ్ నైన్టీ ఇయర్స్ సో కాస్ పై బై టెన్ అవుతుంది అవునా రైట్ ఫైన్ నెక్స్ట్ సైన్ సిక్స్ పై బై టెన్ చూడండి సైన్ సిక్స్ పై బై టెన్ కదా సో సిక్స్ని మళ్ళీ ఎలా రాస్తాం సిక్స్ని ఫైవ్ పై ప్లస్ పై అని రాస్తాను ఎందుకు ఫైవ్తో రాస్తున్నాను టూ ప్లస్ త్రీ అని రాయకూడదా అంటే ఇక్కడ పై బై టూ వచ్చే విధంగా చేస్తున్నాను అనమాట అంతే పై బై టూ వస్తేనే కదా నేను మార్చగలను ఫంక్షన్ని ఫైన్ సో చూడండి సో ఫైవ్ టూ టెన్ కాబట్టి సైన్ ఆఫ్ పై బై టూ ప్లస్ పై బై టెన్ కదా సో నైంటీ ప్లస్ తిటా ఇస్ సెకండ్ క్వార్డెంట్ సెకండ్ క్వార్డెంట్లో సైన్ ఈస్ పాజిటివ్ కాబట్టి ప్లస్ సైన్ కాస్త కాస్ అవుతుంది నైంటీ ఉంది కాబట్టి ఇట్స్ పై బై టెన్ హియర్ ఎస్ అవును తర్వాత సైన్ నైన్ పై బై టెన్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు సైన్ నైన్ పై బై టెన్ అంటే టెన్ పై మైనస్ పై అని రాయించా లేదా డివైడెడ్ బై టెన్ సో టెన్ టెన్ క్యాన్సిల్ అయిపోతుంది నాకేం వస్తుంది నేను నేనేం రాయచ్చు అంటే ఫైవ్ ప్లస్ ఫోర్ పై అని రాయచ్చు కానీ ఫోర్ పై అని రాసామనుకోండి ఫైవ్ ప్లస్ ఫోర్ అని రాసాం టూ టూ ఫోర్ టూ ఫైవ్ స్టార్ మళ్ళీ టూ పై ఫైవ్ వస్తుంది యాంగిల్ అందుకని నేను ఎలా ఇలా చేస్తున్నాను సో దట్ నాకు పై బై టెన్ మిగులుతుంది కదా చివరిలో మళ్ళీ టెన్ టెన్ క్యాన్సిల్ అయిపోయిన నాకు పై మైనస్ పై బై టెన్ వస్తుంది ఎస్ అను సో వన్ ఎయిటీ మైనస్ థీటా ఏ క్వార్డ్రెంట్ వన్ ఎయిటీ మైనస్ తీటా ఈ సెకండ్ క్వార్డ్రెంట్ సెకండ్ క్వార్డెంట్లో సైన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ప్లస్ ఎస్ అను సో వన్ ఎయిటీ కాబట్టి ఫంక్షన్ మారదు సైనే ఉంటుంది సైన్ పై బై టెన్ సో ఈ పర్టిక్యులర్ వాల్యూస్లో ఈ వ్యాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఇప్పుడు సో హౌ కెన్ ఐ రేట్ ఎల్హెచ్ఎస్ నానా ఎల్హెచ్ఎస్ని ఇప్పుడు నేను ఎలా రాయొచ్చు అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ పై బై టెన్ అలాగే ఉంచండి ఓకే ప్లస్ సైన్ ఫోర్ పై బై టెన్ అంటే కాస్ పై బై టెన్ అని రాయచ్చు కదా సో కాస్ పై బై టెన్ హోల్ స్క్వేర్ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ సిక్స్ పై బై టెన్ ఎలా రాయచ్చు కాస్ పై బై టెన్ అని రాయచ్చు సో కాస్ పై బై టెన్ హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ నైన్ పై బై టెన్ ఎలా రాయొచ్చు సైన్ పై బై టెన్ సో సైన్ పై బై టెన్ హోల్ స్క్వేర్ ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం అంటే చూడండి కేర్ఫుల్గా సైన్ స్క్వేర్ పై బై టెన్ సైన్ స్క్వేర్ పై బై టెన్ ప్లస్ దిస్ ఈస్ కాస్ స్క్వేర్ పై బై టెన్ అవునా ప్లస్ ఇది కాస్ స్క్వేర్ పై బై టెన్ ఎస్ అవును ప్లస్ సైన్ స్క్వేర్ పై బై టెన్ రైట్ సో ఇప్పుడు సైన్స్ స్క్వర్ థిటా ప్లస్ కాస్క్వేర్ థిటా కాస్ స్క్వర్ థిటా ప్లస్ సైన్ స్క్వేర్ థిటా ఫార్మెట్లో ఉంది కదా ఫస్ట్ ఐడెంటిటీ మనం నేర్చుకున్నాం సన్స్వేర్ తీరా ప్లస్ కాస్వేర్ తీరా ఈవల్స్ టు వన్ థీటా ప్లస్ ఇక్కడ పై టెన్ ఉంది బోత్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి దిస్ వాల్యూ ఇస్ వన్ హియర్ ప్లస్ దిస్ వాల్యూ ఇస్ ఆల్సో వన్ సో వన్ ప్లస్ వన్ అండ్ ఆర్ విచ్ ఈస్ ఈక్వస్ టు ఆర్ హెచ్ఎస్ దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ హెన్స్ ప్రూవ్ అర్థమైనా క్వశ్చన్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి ఏ విధంగా చేస్తే ఇది ఆర్హెచ్ఎస్ ని మనం ప్రూవ్ చేయగలుగుతాం అనేది కొంచెం లాజికల్గా మీరు ఆలోచించండి అంటే ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు క్వశ్చన్ త్వరగా అంత బాగా ఐడెంటిఫై చేయగలుగుతారు అంత బాగా ప్రాసెస్ మీకు క్రాక్ అవుతుంది లాజిక్ లైక్ నానా లెటర్ సీ ద నెక్స్ట్ వన్ ఓకే ఫ్రెండ్స్ లెట్ సీ ద నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమడుతున్నాడు షో దట్ కాస్ స్క్వేర్ పై బై టెన్ ప్లస్ కాస్ స్క్వేర్ ఫోర్ పై బై టెన్ ప్లస్ కాస్ స్క్వేర్ సిక్స్ పై బై టెన్ ప్లస్ కాస్ స్క్వేర్ నైన్ పై బై టెన్ ఈక్వస్ టు టూ అని ప్రూవ్ చేయమంటున్నాడు మళ్ళీ ఇది షో దట్ క్వశ్చన్ే కాబట్టి వీ హ్యావ్ టు ప్రూ దట్ అని చెప్పి క్వశ్చన్ మొత్తం మనం అండర్లైన్ చేసిన తర్వాత అది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత సరే నేను ఎల్హెచ్ఎస్ రాసిన తర్వాత ఇప్పుడు ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ లాగానే సాల్వ్ చేయొచ్చు అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఫైవ్ బై టెన్ అంటే అర్థం ఏంటి వన్ ఎయిటీ డిగ్రీస్ బై టెన్ విచ్ ఈస్ నథింగ్ బట్ జీరో జీరో గెట్స్ క్యాన్సిల్ ఎయిటీన్ డిగ్రీస్ అవునా కదా సరే అంటే ఇది ఏమవుతుందన్న కాస్ స్క్వేర్ లెటర్ సపోజ్ ఇస్ ఎల్హెచ్ఎస్ కాస్ స్క్వేర్ ఎయిటీన్ రైట్ ప్లస్ కాస్ స్క్వేర్ ఫోర్ టైమ్స్ ఎయిటీన్ ఎయిట్ ఫోర్స్ ఎంత ఎయిట్ ఫోర్స్ థర్టీ టూ ఫోర్ వన్స్ ఫోర్ సెవెంటీ టూ డిగ్రీస్ ఎయిటీన్ ఫోర్ సెవెంటీ టూ ఎసోనో ప్లస్ తర్వాత ఎయిటీన్ సిక్స్ పైబెట్ అని అంటే ఎయిటీన్ ఎయిటీ సిక్స్ వన్ నాట్ ఎయిట్ సో కాస్ స్క్వేర్ వన్ నాట్ ఎయిట్ డిగ్రీ ప్లస్ కాస్ స్క్వేర్ ఇక్కడ చూడండి మనకి ఎయిటీన్ నైన్స్ ఉంది వన్ సిక్స్టీ టూ కదా అంతేనా సో బికాస్ నైన్ ఇంటూ ఎయిటీన్ కదా ఎయిటీన్ అంటే మళ్ళీ మనం వెళ్ళాలి నైన్ నైన్స్ నైన్ టూస్ ఎయిటీన్ నైన్ నైన్స్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ టూస్ వన్ సిక్స్టీ టూ సో కాసు స్క్వేర్ వన్ సిక్స్టీ టూ డిగ్రీస్ ఇది మనం టూ అని మనం ప్రూవ్ చేయాలి ఓకే ఫైన్ సో చూద్దాం సో కాస్ స్క్వేర్ ఎయిటీన్ రైట్ ప్లస్ కాసు స్క్వేర్ సెవెంటీ టూ అలా ఉంచండి ప్లస్ వన్ నాట్ ఎయిటీ నేను ఎలా మార్చచ్చు నేను నైంటీ ప్లస్ ఎయిటీన్ అని రాయిచ్చు కదా అంటే కాసు స్క్వేర్ నైంటీ ప్లస్ ఎయిటీన్ అని రాస్తాను ప్లస్ కాస్ స్క్వేర్ వన్ సిక్స్టీ టూ ఎలా రాయొచ్చు నైంటీ ప్లస్ సెవెంటీ టూ అని రాయచ్చు ఎసోను ఇక్కడ సెవెంటీ టూ ఉంది కాబట్టి కొంచెం ఆలోచిస్తే మనకి ఈ లాజిక్ క్రాక్ అవుతుంది సో చూద్దాం సో కాస్ స్క్వేర్ ఎయిటీన్ రైట్ ప్లస్ కాసు స్క్వేర్ సెవెంటీ టూ ప్లస్ నైంటీ ప్లస్ థీటా సెకండ్ క్వార్డ్రెంట్ సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఈజ్ నెగిటివ్ కదా సో మైనస్ కాస్ కాస్త సైన్ అవుతుంది సైన్ ఎయిటీన్ డిగ్రీ హోల్ స్క్వేర్ మైనస్ కూడా స్క్వేర్ వస్తుంది ఎస్ అను సో వన్స్ అగైన్ సెవెన్ నైంటీ ప్లస్ ఎయిట్ ఆ సెకండ్ క్వార్డర్ సెకండ్ క్వార్డర్లో కాస్ ఇస్ నెగిటివ్ కాబట్టి ఈ ప్లస్ ఇది మైనస్ కాస్ కాస్త సైన్ అవుతుంది నైంటీ ఉంది కాబట్టి మైనస్ సెవెంటీ టూ మైనస్ సైన్ సెవెంటీ టూ హోల్ స్క్వేర్ ఎసోను ఫైన్ సో దిస్ విల్ బి కాస్ స్క్వేర్ ఎయిటీన్ ప్లస్ కాస్ స్క్వేర్ సెవెంటీ టూ రైట్ నానా మైనస్ సైన్ ఎయిటీన్ హోల్ స్క్వేర్ అంటే దిస్ విల్ బి సైన్ స్క్వేర్ ఎయిటీన్ వన్స్ అగైన్ ప్లస్ మైనస్ హోల్స్ కంటే మళ్ళీ పాజిటివ్ అయిపోతుంది దిస్ విల్ బి సైన్ స్క్వేర్ సెవెంటీ టూ ఎస్ అవును ఫైన్ ఇప్పుడు కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అంతా వన్ కదా సో కాస్ స్క్వేర్ ఎయిటీన్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎయిటీన్ ఈ వన్ ప్లస్ కాస్ స్క్వేర్ సెవెంటీ టూ ప్లస్ సైన్ స్క్వేర్ సెవెంటీ ఈజ్ ఆల్సో వన్ సో వన్ ప్లస్ వన్ అంతా టూ విచ్ ఈస్ ఈక్వస్ టు ఆర్ హెచ్ఎస్ హెండ్స్ ప్రూవ్ దిస్ ఇస్ వాట్ ది ఆర్స్ ప్లస్ టు ప్రూవ్ అర్థమైంద సచ్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ప్లీజ్ నోట్ దిస్ లెటర్ సీ ద నెక్స్ట్ వన్ ఓకే చూడండి నానా లెటర్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ సి ఇక్కడ ఏమంటున్నాడు షో దట్ స్క్వేర్ ఫైవ్ బై ఎయిట్ ప్లస్ కాస్ స్క్వర్ త్రీ బై ఎయిట్ ప్లస్ కాస్ స్క్వేర్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ప్లస్ కాసో స్క్వేర్ సెవెన్ ఫైవ్ బై ఎయిట్ ఈక్వల్స్ టు వన్ పూర్చమన్నాడు సో ఇది కూడా మనం వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి క్వశ్చన్ మొత్తం రాశాక సెకండ్ స్టెప్ వచ్చేసి ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు అని రాస్తాం రైట్ సరే వాట్ ఈస్ ఆస్కింగ్ ఎల్హెచ్ఎస్ ఇది ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఓకే దాన్ని మనం టూకి మనం ఈక్వేట్ చేయాలి సో సో దిస్ ఈస్ ఎల్హెచ్ఎస్ అన్న ఇక్కడ కాస్ స్క్వర్ ఫై బై ఎయిట్ అలాగే ఉంచుకో కొంచెం మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే త్రీ ఫైవ్ బై ఎయిట్ కనిపిస్తుంది ఫైవ్ ఫైవ్ బై ఎయిట్ కనిపిస్తుంది సెవెన్ ఫైవ్ బై ఎయిట్ కనిపిస్తుంది మనం ఏం చేద్దామంటే త్రీ పైని హౌ కెన్ ఐ రైట్ నాకు నేను ఫోర్ పై మైనస్ పై అని రాయొచ్చా ఫోర్ పై అని రాసినప్పుడు ఫోర్ బై ఎయిట్ అంటే టూ వన్ బై టూ అంటే పై బై టూ వస్తుంది ఫంక్షన్ నాకు ఎస్ తర్వాత పై బై ఎయిట్ తర్వాత వస్తుంది టీటా ప్లేస్లో ఐ కెన్ మానిపలేట్ ఇన్ దట్ వే సో కాస్ట్ ఆఫ్ త్రీ పై బై ఎయిట్ని నేను ఎలా రాస్తానంటే కాస్ ఆఫ్ ఫోర్ పై మైనస్ పై బై ఎయిట్ సో హౌ కెన్ ఐ గెట్ ఇట్ ఫోర్ బై ఎయిట్ ఈజ్ నథింగ్ బట్ టూ పై బై టూ వస్తుంది కాస్ట్ ఆఫ్ పై బై టూ మైనస్ పై బై ఎయిట్ సో కాస్ ఆఫ్ నైంటీ మైనస్ తీటా నైంటీ మైనస్ తీటా ఇస్ ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వార్డర్లో కాస్ ఇస్ పాజిటివ్ కాస్ట్ పాజిటివ్ కాబట్టి ప్లస్ నైంటీ ఉంది కాబట్టి కాస్ కాస్త సైన్ అవుతుంది సైన్ పై బై ఎయిట్ అర్థమైందా నెక్స్ట్ వన్ కాస్ ఫైవ్ పై బై ఎయిట్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ మళ్ళీ మనం ఎలా రాయించినా ఫైవ్ పై బై ఎయిట్ని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్ పై ప్లస్ పై అని రాయచ్చు ఇట్స్ కాస్ ఆఫ్ ఫోర్ బై ఎయిట్ ఈజ్ నథింగ్ బట్ వన్ బై టూ అగైన్ సో ఫైవ్ బై టూ ప్లస్ పై బై ఎయిట్ సో నైంటీ ప్లస్ తీటా ఈ సెకండ్ క్వార్డెంట్ సెకండ్ క్వార్డెంట్లో కాస్ ఈజ్ నెగిటివ్ నైంటీ ఉంది కాబట్టి కాస్ కాస్త సైన్ అవుతుంది సైన్ పై బై ఎయిట్ అవునా ఫైన్ అలా ఉంచండి తర్వాత కాస్ సెవెన్ పై బై ఎయిట్ కనిపిస్తోంది అవునా సో దీన్ని మనం దగ్గరగా ఎయిట్ ఉంది కాబట్టి ఏం చేస్తానంటే మన ఎందుకంటే ఫోర్ పై ప్లస్ త్రీ పై రాస్తాం అనుకోండి త్రీ పై బై ఎయిట్గా రా పై బై ఎయిట్గా రాదు త్రీ పై పై ఎయిట్ వచ్చేస్తుంది నేనేం చేస్తానంటే కాస్ ఆఫ్ ఎయిట్ పై మైనస్ పై అని రాస్తాను డివైడెడ్ బై ఎయిట్ సో దట్ నాకు ఇక్కడ పై బై ఎయిట్ మిగులుతుంది అన్నిటిలాగా అన్నింటి లాగా సో ఎయిట్ బై ఎయిట్ ఈజ్ నథింగ్ బట్ వన్ సో కాస్ ఆఫ్ పై మైనస్ పై బై ఎయిట్ వస్తుంది సో వన్ ఎయిటీ మైనస్ తీటా వన్ ఎయిటీ మైనస్ తీటా ఈజ్ సెకండ్ క్వార్డెంట్ సెకండ్ క్వార్డెంట్లో కాస్ ఈజ్ నెగిటివ్ కానీ వన్ ఎయిటీ ఉంది కాబట్టి కాస్ ఫంక్షన్ అలాగే ఉంటుంది మైనస్ కాస్ పై బై వస్తుంది సో ఈ త్రీ ఫంక్షన్స్ మనం క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో కాస్ స్క్వేర్ పై బై ఎయిట్ రైట్ నాన్న దిస్ ఈజ్ వాట్ ఎల్హెచ్ఎస్ ఎస్ సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ పై బై ఎయిట్ అలాగే ఉంది ప్లస్ కాస్వేర్ కాస్ త్రీ పై బై ఎయిట్ అలా కన్వర్ట్ చేస్తాం సైన్ పై బేట్గా కన్వర్ట్ చేయొచ్చు సో సైన్ పై బై ఎయిట్ హోల్ స్క్వేర్ రైట్ ప్లస్ కాస్ ఫైవ్ పై బై ఎయిట్ అలా రాయచ్చు మైనస్ సైన్ పై బెయిట్గా రాయచ్చు సో మైనస్ సైన్ పై బై ఎయిట్ హోల్ స్క్వేర్ స్క్వేర్ ఉంది కదా హోల్ స్క్వేర్ చేసాం సో మైనస్కి కూడా స్క్వేర్ వస్తుంది ఓకేనా చాలా మంది ఏం చేస్తారు అంటే ప్లస్ ఇంటూ మైనస్ అని డైరెక్ట్గా వేసేస్తారు మైనస్ సైన్ స్క్వేర్ పై బెయిట్ అని రాస్తారు రాంగ్ అలా చేయకూడదు ఓకేనా బ్రాకెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫైన్ సో కాస్ సెవెన్ పైవ ఎయిట్ అంటే మళ్ళీ ఎంత మైనస్ కాస్ పై ఎయిట్ సో మైనస్ కాస్ పై బై ఎయిట్ హోల్ స్క్వేర్ అగైన్ అర్థమైందా సో దిస్ విల్ బి కాస్ స్క్వేర్ పై బై ఎయిట్ ప్లస్ సైన్ స్క్వేర్ పై బై ఎయిట్ ఓకేనా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది సో మైనస్కి స్క్వేర్ ఉన్న అది పాజిటివ్ అయిపోతుంది సో సైన్స్ స్క్వేర్ పై బై ఎయిట్ ప్లస్ కాస్ స్క్వేర్ పై బై ఎయిట్ మైనస్కి స్క్వేర్ ఉంటే ఇది కూడా పాజిటివ్ అయిపోతుంది కదా సో ఇప్పుడు నాకేమొస్తుందన్న కాస్ స్క్వేర్ థిటా ప్లస్ సైన్ స్క్వేర్ థిటా ఈజ్ వన్ ఇక్కడ కూడా సైన్స్ స్క్వేర్ థిటా ప్లస్ కాస్ స్క్వేర్ టైర్ ఈక్వల్స్ టు వన్ సో అకార్డింగ్ టు ఫస్ట్ ఐడెంటిటీ అనమాట సో వన్ ప్లస్ వన్ ఇచ్ ఈస్ ఈక్వస్ టు టూ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్ మీరు ఖచ్చితంగా ఫార్ములా వాడినప్పుడు ఇంప్లైస్ ఇక్కడ కాస్ స్క్వేర్ తీరా ప్లస్ సైన్స్ స్క్వేర్ తీరా ఈక్వస్ టు వన్ అనేటటువంటి ఫార్ములాని మీరు మెన్షన్ చేయాలి రాయాలి కంపల్సరీగా అర్థమైందా ఆర్ఎస్ మార్క్ తీస్తారు ఓకే ఖచ్చితంగా ఫార్ములాని మెన్షన్ చేయండి రైట్ ఫ్రెండ్స్ ప్లీజ్ నోట్ దిస్ క్వశ్చన్ లెట్ ఈ ద నెక్స్ట్ వన్ ఓకే ఫ్రెండ్స్ లెట్స్ ఆల్ ద నెక్స్ట్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ అకార్డింగ్ టు ఐపిఈ పాయింట్ ఆఫ్ వ్యూ సరే ఈ పర్టికులర్ క్వశ్చన్ని సాల్వ్ చేసే ముందు మీకు చూడండి ఇక్కడ ఒక డేటా ఇచ్చాడు ఇఫ్ ట్యాన్ ట్వంటీ డిగ్రీస్ ఈక్వల్స్ టు లాండా ట్యాన్ ట్వంటీ వాల్యూ ల్యామ్డా అయితే ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్స్ టు దిస్ పర్టికులర్ ఎక్స్ప్రె దిస్ వాల్యూ అని మనం ప్రూవ్ చేయమన్నారు సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటైనా వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని పెట్టి ఈ పర్టికులర్ టర్మ్ రాసి అండర్లైన్ చేయండి తర్వాత ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు గివెన్ డేటా రాస్తారు ముందు గివెన్ డేటా ఏం రాస్తారు గివెన్ ట్యాన్ ట్వంటీ ఈక్వల్స్ టు లామ్డా కాబట్టి దీని నుంచి ఏం రాయచ్చు కాట్ ట్వంటీ అంటే ఏమవుతుంది వన్ బై టాన్ ట్వంటీ అయినా దట్ ఈస్ నథింగ్ బట్ వన్ బై లామ్డా అవుతుంది ట్యాన్ ట్వంటీ లామ్డా అయితే కాట్ ట్వంటీ వన్ బై లామ్డానే కదా బికాస్ కాట్ అంటే అయినా రివర్స్ టు ఈచ్దా ఫైన్ రివర్స్ టు ఈచ్ అదే అయితే చూడండి ఇప్పుడు వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ రాసి ఫంక్షన్ ఇలా అండర్లైన్ చేస్తారు తర్వాత ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు అన్న ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ట్యాన్ వన్ సిక్స్టీ మైనస్ టాన్ వన్ టెన్ హోల్ డివైడెడ్ బై వన్ ప్లస్

రైట్ నానా సో వన్ ఎయిటీ మైనస్ థీటాడెంట్ వన్ ఎయిటీ మైనస్ థీటా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ విచ్ క్వార్డెంట్ నానా వన్ ఎయిటీ మైనస్ థీటా ఈజ్ సెకండ్ క్వార్డెంట్ ఎస్తోను సో సెకండ్ క్వార్డెంట్లో ట్యాన్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ కాబట్టి మైనస్ వన్ ఎయిటీ ఉంటుంది కాబట్టి ట్యాన్ అలాగే ఉంటుంది సో మైనస్ టెన్ ట్వంటీ వస్తుంది కదా మైనస్ నైంటీ ప్లస్ థీటా ఈజ్ ఆల్సో సెకండ్ క్వార్డెంట్ సెకండ్ క్వార్టెంట్లో ట్యాన్ ఇస్ నెగిటివ్ సో మైనస్ టాన్ ఉన్నప్పుడు టెన్ ప్లస్తో కాట్ అవుతుంది ట్వంటీ హోల్ డివైడెడ్ బై వన్ ప్లస్ వన్ ఎయిటీ మైనస్ తిరా విచ్ క్వార్డెంట్ వన్ ఎయిటీ మైనస్ థీరా ఇస్ అగైన్ సెకండ్ క్వార్డెంట్ సెకండ్ క్వార్టెంట్లో టాన్ ఇస్ సెకండ్ లో టాన్ ఇస్ నెగిటివ్ కదా సో మైనస్ టాన్ అలాగే ఉంటుంది వన్ ఎయిటీ కాబట్టి ఎస్ సో నెక్స్ట్ నైంటీ ప్లస్ థీటా అగైన్ సెకండ్ క్వార్డెంట్ టెన్ నెగిటివ్ సో మైనస్ టా నైంటీ కాస్త కాట్ అవుతుంది నైంటీ ఉంది కాబట్టి టెన్ కాస్త కాట్ అవుతుంది సో ట్వంటీ సో మనం కేర్ఫుల్గా దీన్ని సాల్వ్ చేస్తే చూడండి వాట్ ఐఎమ్ గెటింగ్ మైనస్ టెన్ ట్వంటీ టెన్ ట్వంటీ అంటే ఎంతనా టెన్ ట్వంటీ ఈజ్ నథింగ్ బట్ ల్యామ్డా కదా

అర్థమైందా రైట్ లెట్ సి ద నెక్స్ట్ వన్ ఓకే ఫ్రెండ్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వెరీ లాజికల్ క్వశ్చన్ సమ్ వాట్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ యాజ్ వెల్ చూడండి ఇఫ్ టాన్ ట్వంటీ డిగ్రీస్ ఈక్వల్స్ టు పీ దెన్ ప్రూవ్ దట్ టాన్ సిక్స్ టెన్ ప్లస్ టాన్ సెవెన్ హండ్రెడ్ డివైడెడ్ బై టాన్ ఫైవ్ సిక్స్టీ మైనస్ టాన్ ఫోర్ సెవెంటీ ఈక్వల్స్ టు వన్ మైనస్ పీ స్క్వేర్ బై వన్ ప్లస్ పీ స్క్వేర్ అంటున్నాడు ఇది ఎట్లా సాల్వ్ చేయాలి సి రీజన్ మనకి నేను మీకు ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ చెప్పాను ప్రీవియస్గా ఏంటంటే ట్యాన్ ఆఫ్ ఎన్ ఇంటూ పై బై టూ ప్లస్ఆర్ మైనస్ తీటా అన్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే ప్లస్ఆర్ మైనస్ టాన్ థీటా ఇఫ్ ఈజ్ ఈవెన్ ఆర్ ప్లస్ఆర్ మైనస్ కాట్ తీటా ఇఫ్ ఈజ్ ఆడ్ ఈ పర్టికులర్ ఎన్ అనేది ఈవెన్ నెంబర్ ఉంటే ట్యాన్ వస్తుంది పర్టికులర్ ఆర్డ్ నెంబర్ ఉంటే కాట్ వస్తుంది మరి ఈ ప్లస్ఆర్ మైనస్లు ఎలా వస్తాయి ఈ ప్లస్ఆర్ మైనస్కి సంబంధం లేదు ఈ ప్లస్ఆర్ మైనస్లు ఎలా వస్తాయంటే ఈ పర్టికులర్ ఎన్ ఇంటూ పై బై టూ ఆర్ మైనస్ త్రీటా అనేటటువంటి యాంగిల్ ఏ క్వార్డెంట్లో ఉందో చూసి ఆ పర్టికులర్ క్వార్డెంట్లో టాన్ ఫంక్షన్ పాజిటివా నెగిటివ్ అన్న దాన్ని బట్టి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ వస్తాయి అర్థమైందా ప్రాబ్లం చేస్తే మీకు అర్థమవుతుంది సీ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ అయితే ఇంకొక విషయం మనం క్వార్డెంట్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడు దిస్ ఈస్ జీరో డిగ్రీస్ దిస్ ఈజ్ నైంటీ డిగ్రీస్ దిస్ ఈజ్ ప్లస్ఆర్ మైనస్ వన్ ఎయిటీ డిగ్రీస్ సరే దీన్ని ప్లస్ నైంటీ డిగ్రీస్ ప్లస్ వన్ ఎయిటీ డిగ్రీ అనుకున్నాం ఇది వన్ ఎయిటీ తర్వాత ఇక్కడ టూ సెవెంటీ టూ సెవెంటీ తర్వాత ఇక్కడ త్రీ సిక్స్టీ వస్తుంది త్రీ సిక్స్టీకి మళ్ళీ నైంటీ యాడ్ చేస్తే ఫోర్ ఫిఫ్టీ అవుతుంది అది ఇక్కడ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీకి మళ్ళీ నైన్టీ యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుందన్న ఫైవ్ ఫార్టీ అవుతుంది అది ఇక్కడ ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీకి మళ్ళీ నైంటీ యాడ్ చేస్తే సిక్స్ థర్టీ అవుతుంది మళ్ళీ సిక్స్ థర్టీకి నైంటీ యాడ్ చేస్తే సెవెన్ ట్వంటీ అవుతుంది ఇంకా సో ఆన్ ఈ విధంగా అంతే కదా సరే చూడండి ఇఫ్ ట్యాన్ ట్వంటీ ఈక్వల్స్ టు పీ అన్నాడు సో గివెన్ ట్యాన్ ట్వంటీ ఈక్వల్స్ టు పీ ఇచ్చాడు సో గివెన్ ట్యాన్ ట్వంటీ గివెన్ ట్యాన్ ట్వంటీ డిగ్రీస్ ఈక్వల్స్ టు పీ అలాంటప్పుడు కాట్ ట్వంటీ ఎంత ఎంతనానా కాట్ ట్వంటీ ఎంత అయినట్టు ఖచ్చితంగా ఇలా రాసుకున్నప్పుడు కాట్ ట్వంటీ ఈక్వల్ టు వన్ బై పీ అవుతుంది అంతే కదా రివర్స్ కేసే కదా ట్యాన్ కాట్స్ సరే ఫైన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి ఇది రాస్తారు ఎల్హెచ్ఎస్ ఈక్వస్ టు అని కూడా రాస్తారు ఎస్ అవును వాట్ ఈజ్ ఎల్హెచ్ఎస్నా ఎల్హెచ్ఎస్ ఈస్ ట్యాన్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ డిగ్రీస్ ప్లస్ టాన్ సెవెన్ హండ్రెడ్ డివైడెడ్ బై టెన్ ఫైవ్ సిక్స్టీ డిగ్రీస్ మైనస్ టెన్ ఫోర్ సెవెంటీ డిగ్రీస్ ఎస్ అవును ఇప్పుడు టెన్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ డిగ్రీస్ని ఎలా సాల్వ్ చేస్తాం ఇక్కడ నాకు ట్వంటీ డిగ్రీస్ యాంగిల్లో ఇచ్చాడు ఇక్కడ కూడా అన్నీ కూడా ట్వంటీ వచ్చేలాగా నేను మనిపులేట్ చేస్తాను ఎలా అంటే

సారీ ఫైవ్ ఫార్టీ ప్లస్ ట్వంటీ అప్పుడే కదా ఫైవ్ సిక్స్టీ వస్తుంది ఎస్ అను నెక్స్ట్ టెన్ ఫోర్ సెవెంటీ ఎలా రాయచ్చు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ సరే బాగానే ఉంది ఇప్పుడు సిక్స్ థర్టీ నెల రాయచ్చు అంటే చూడండి మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం మల్టిపుల్స్ చేయొచ్చు సిక్స్ థర్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నైంటీ ఎలా రాస్తాం ఓకే మనం ఆల్ సిల్వర్ టీకప్స్ యూజ్ చేసి చేద్దాం ఇప్పుడు ఈ పర్టికులర్ ఫామ్లా అవసరం లేకుండానే ఈ పర్టికులర్ ఫార్మ్లా అవసరం లేకుండానే దీన్ని యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు ఒకవేళ మీకు ఇది సాల్వ్ చేయాలనుకున్నారనుకోండి మీరు ఏం చేయాలి అప్పుడు సిక్స్ థర్టీని అంటే సెవెన్ నైన్ సిక్స్ థర్టీ కాబట్టి సెవెన్ ఇన్ నైన్ సెవెన్ ఇన్ టూ నైన్టీ మైనస్ ట్వంటీ అని రాస్తారు సో ఎన్ ఫైవ్ బై టూ మైనస్ త్రీటా అవునా కాదా ఎన్ ఆర్డ్ నెంబర్ కాబట్టి ఇది కాస్త ఏమవుతుంది కాట్ అయిపోతుంది మరి ఇక్కడ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా ఇట్ డిపెండ్స్ ఆన్ అంటే ఈ పర్టికులర్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ డిగ్రీ అనేది ఎక్కడ ఉంటుంది సిక్స్ టెన్ డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ ఇన్ బిట్వీన్ ఫైవ్ ఫార్టీ అంటే థర్డ్ థర్డ్ ఉంటుంది థర్డ్ లో టాన్ పాజిటివ్ కాబట్టి ప్లస్ సింబల్ పెడతారు సో బెటర్ యూజింగ్ దిస్ కొంచెం మీరు దీన్ని అర్థం చేసుకుంటే సిక్స్ థర్టీ మైనస్ థీటా సిక్స్ థర్టీ మైనస్ థీటా అంటే క్వార్డెంట్ త్రీయే కదా సో క్వార్డెంట్ త్రీలో టాన్ ఈస్ పాజిటివ్ కదా సో పాజిటివ్ అయితే సిక్స్ థర్టీ రాస్తున్నప్పుడు టూ సెవెంటీ దగ్గర ఫంక్షన్ మారుతుంది అంటే టూ సెవెంటీ త్రీ సిక్స్ థర్టీ దగ్గర ఫంక్షన్ మారుతుంది టెన్ కాస్త ఏమవుతుంది కాట్ అవుతుంది కాట్ ట్వంటీ ఓకే తర్వాత ప్లస్ సెవెన్ ట్వంటీ మైనస్ థీటా సెవెన్ ట్వంటీ మైనస్ థీటా అంటే క్వార్డ్రెంట్ ఫోర్ క్వార్డ్రెంట్ ఫోర్ ఓకే ట్యాన్ కాస్త సెవెన్ ట్వంటీకి ఫంక్షన్ మారుతుందా త్రీ సిక్స్టీకి సెవెన్ ట్వంటీకి ఫంక్షన్ ఎస్ ఎస్ఓను సో ట్యాన్ టెన్లానే ఉంటుంది టెన్ ట్వంటీ వస్తుంది ఎస్తోను క్వార్డ్రెంట్ ఫోర్లో టాన్ ఈజ్ నెగిటివ్ కదా కాబట్టి ఇక్కడ మైనస్ బ్రాకెట్ ఓకేనా హోల్ డివైడెడ్ బై ఫైవ్ ఫార్టీ ప్లస్ థీటా ఫైవ్ ఫార్టీ ప్లస్ థీటా అంటే ఇది ఫైవ్ ఫార్టీ అంటే తర్వాత మళ్ళీ క్వార్డన్ త్రీ క్వార్డెన్ త్రీలో ట్యాన్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ప్లస్ ఫైవ్ ఫార్టీ ప్లస్ థీటా అంటున్నాను కాబట్టి ఫైవ్ ఫార్టీకి ఫంక్షన్ మారుతుందా వన్ ఎయిటీకి ఏం ఫంక్షన్ మారు కాబట్టి ఫైవ్ ఫార్టీకి మారదు టాన్ అలాగే ఉంటుంది ట్యాన్ ట్వంటీ మైనస్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ తీటా సో ఫోర్ ఫిఫ్టీ ఎక్కడ ఉంది ఫోర్ ఫిఫ్టీ ప్లస్ థీటా అంటే సెకండ్ క్వార్టెంట్ సెకండ్ క్వార్డెంట్లో ట్యాన్ ఈజ్ నెగిటివ్ కాబట్టి మైనస్ అయితే ఫోర్ ఫిఫ్టీకి నైంటీకి ఫంక్షన్ మారుతుంది కదా ట్యాన్ కాస్త ఎలా మారుతుంది కాట్ అవుతుంది ఇప్పుడు కాట్ ట్వంటీ అర్థమైందా ఖచ్చితంగా మీరు ఇది డ్రా చేసుకోండి నా పక్కన మీకు అప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది సరే సో ఫైనలీ వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ చూడండి కా ట్వంటీ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ సో కా ట్వంటీ మైనస్ టాన్ ట్వంటీ అవునా హోల్ డివైడెడ్ బై టాన్ ట్వంటీ రైట్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ ట్వంటీ రైట్ నానా సో వాట్ ఈస్ కాట్వంటీ నానా ట్వంటీ ఈజ్ వన్ బై పి

సో ఇప్పుడు నేను ట్యాన్ సెవెన్ ట్వంటీ మైనస్ ట్వంటీ అంటే నాకు మైనస్ టెన్ ట్వంటీ వచ్చింది అవునా కదా ఇది ఈ ఫార్ముల ప్రకారం వస్తుందో లేదో చూద్దాం సో ట్యాన్ సెవెన్ ట్వంటీ నెల ఇచ్చు నైన్ ఎయిట్ సెవెంటీ టూ కదా ఎసోను అంతేనా నైన్ ఎయిట్ సెవెంటీ టూ అంటే ఎయిటీన్ టూ నైన్టీ మైనస్ ట్వంటీ ఎసోను సో ఎన్ పై బై టూ నైంటీ అంటే ఫైవ్ బై టూ సో ఎన్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంది ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మళ్ళీ టానే వస్తుంది సో టానే వచ్చింది అయితే ఈ పర్టికులర్ సెవెన్ ట్వంటీ మనస్ ట్వంటీ అంటే సెవెన్ హండ్రెడ్ డిగ్రీ ఎక్కడ అన్న సెవెన్ హండ్రెడ్ డిగ్రీ ఎక్కడ ఉంది అట్ అండ్ ఫోర్ క్వార్డెంట్ ఫోర్లో టానీస్ నెగిటివ్ కాబట్టి మైనస్ వచ్చింది అర్థమైందా ఇలా సాల్వ్ చేస్తాం అనమాట సో వెదర్ యూ యూస్ దిస్ ఫామ్ లో ఆర్ఎస్ డైరెక్ట్గా మీరు చక్కగా మీరు త్రీ సిక్స్టీ తర్వాత ఫోర్ ఫిఫ్టీ మళ్ళీ ఫోర్ ఫిఫ్టీకి నైన్టీ యాడ్ చేస్తే ఫైవ్ ఫార్టీ మళ్ళీ ఫైవ్ ఫార్టీకి నైన్టీ యాడ్ చేస్తే సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి మళ్ళీ నైన్టీ యాడ్ చేస్తే సెవెన్ ట్వంటీగా వేసుకుని ఇలా కూడా మీరు సాల్వ్ చేయచ్చు బట్ గుర్తుపెట్టుకోండి త్రీ సిక్స్టీకి సెవెన్ ట్వంటీకి ఈ పర్టికుల ఎక్సక్సెస్ దగ్గర ఉన్న ఫంక్షన్స్ యాంగిల్స్ దగ్గర సింబల్స్ మారవు అంటే ఫంక్షన్స్ మారవు కానీ నైన్టీ ఫోర్ ఫిఫ్టీ ఇంకా సో ఆన్ టూ సెవెంటీ త్రీ సిక్స్టీ సిక్స్ థర్టీ ఇక్కడ మాత్రం సింబల్స్ అనేవి ఎక్స్ అంటే సైన్ కాస్గా కాస్ సైన్గా సీకెన్ కో సీకెన్గా కొ సెకండ్ సీకెన్గా ట్యాన్ కాన్గా ఈ విధంగా మతాయి అర్థమైందా అది గుర్తుపెట్టుకున్నాను దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్ ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ షేర్ ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి విల్ డి కింగ్ ఫర్వర్డ్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ షేర్ డోంట్ ఫర్ యూ సబ్స్క్రైబ్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టేక్ కేర్ బై బయ్